నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి ఐబీఎస్. ఐబీఎస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది ఐబీఎస్ అంటే ఏంటి అంటే ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటామండి. ఇరిటేబుల్ బోవెల్ డిసీజ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే మనకు మెయిన్గా పేగుల కదలికలు కరెక్ట్ గా ఉండవు, మూమెంట్స్, బోవెల్ మూమెంట్స్ అంటామండి. ఆ పేగుల కదలికలు కరెక్ట్ గా లేకపోయేసరికి కొంతమందిలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధకం రావడము, కొంతమందిలో డయూరియా అంటే లూజ్ మోషన్స్ రావడము ఇలాంటి ఎక్కువ చూస్తుంటామండి. అంటే కాన్స్టిపేషన్ ఆల్టర్నేట్ విత్ డయూరియా అంటాం. అంటే కొంతమందిలో మోషన్ రాకపోతే మొన్న 2-3 రోజుల దాకా మోషన్ రాదు, వస్తే మాత్రం కంటిన్యూగా లూజ్ మోషన్స్ వస్తాయి. ఎందుకు అలా రీజన్స్ అయిందంటే వాళ్ళ మూమెంట్స్ కరెక్ట్ గా ఉండవు, పేగుల కదలికలు కరెక్ట్ గా ఉండవు. ఎక్కువ మూమెంట్స్ అయ్యాయనుకోండి, పేగుల కదలికలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాళ్ళ లూజ్ మోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అసలు పేగుల కదలికలు కరెక్ట్ గా లేవు, రావట్లేదు అంటే కాన్స్టిపేషన్, మోషన్ రాదు ఇక వాళ్ళకు. ఇలాంటి ఎక్కువ ఈ ఐబీఎస్ ఇరిటేబుల్ బోవెల్ డిసీజ్ లో చూస్తుంటాం. ఇది దీనికి రీజన్స్ ఏంటి, కారణాలు ఏంటంటే ఏమి ఉండవండి. వాళ్ళ కారణాలు అనేటివి వాళ్ళ ఆలోచన, వాళ్ళ టెన్షన్స్, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్, అదే మెయిన్ రీజన్ అండి. ఎందుకంటే వాళ్ళకు ఎన్ని రకాల టెస్టులు చేయించినా, ఈవెన్ ఎండోస్కోపీ చేయించిన నార్మల్ ఉంటుంది, అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామిన్ చేయించిన నార్మల్ ఉంటుంది, ఏ కొలోనోస్కోపీ చేయించినా నార్మల్ ఉంటుంది, అయినా కూడా ఈ ప్రాబ్లం వస్తుంటుంది. సార్ మోషన్ రావట్లేదు, ప్రతిసారి చూస్తున్నాము, కొన్ని బయటకు వెళ్దామన్నా కూడా ఇబ్బంది అవుతుంది, లేకుంటే బయటకు వెళ్తే 4-5 సార్లు మోషన్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే కూడా బాత్రూమ్ మన దగ్గర ఉందా లేదా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ప్రయాణాలు చేయాలంటే చాలా కష్టంగా అవుతుంది, ఇప్పుడు బస్ జర్నీ చేయాలంటే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది, ఇక్కడ నాపాలన్నా కష్టం అవుతుంది, ట్రైన్ జర్నీ అంటే పర్లేదండి, అలా కొన్నిసార్లు వాళ్ళు ఏమవుతుందంటే ఎక్కడైనా బయటకు వెళ్ళాలి, ఎక్కడైనా తిరగాలి అంటే మాత్రం చాలా కష్టపడతారండి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు మోషన్ వస్తుందో లేకుంటే ఎన్నిసార్లు మోషన్ వస్తుందో తెలియదు. అంటే కొన్ని రిపీటెడ్ అంటే ఫ్రీగా మోషన్ ఉండదండి, ఒక 3-4 సార్లు మోషన్కి వెళ్తుంటారు. అలాగే ఎక్కువ టెన్షన్స్ ఎక్కువ పడ్డప్పుడు, ఎక్కువ ఆలోచన ఎక్కువ టెన్షన్స్ పడ్డప్పుడు మూమెంట్స్ అనేటివి కదిలిపోతుంటాయి. ఆలోచన వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మోషన్కి వెళ్ళాలా, మళ్ళీ మూత్రానికి వెళ్ళాలా అన్న పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు, వీలైనంత వరకు కూడా బయటకు వెళ్ళినప్పుడు బాత్రూమ్ కరెక్ట్గా వాళ్ళ దగ్గరలో ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచన టెన్షన్ స్ట్రెస్ తగ్గించే విధంగా, వాళ్ళకు సైకలాజికల్తో పాటు వాళ్ళ ప్రాబ్లమ్స్ని పూర్తిగా తగ్గించే విధంగా మన హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయండి. చాలామంది డాక్టర్స్ ఐబీఎస్కి ఎక్కడ ట్రీట్మెంట్ లేదని చెప్తుంటారండి, అంటే వాళ్ళ ఆలోచన బట్టి. కాబట్టి ఎక్కువ వాళ్ళు టెన్షన్ స్ట్రెస్ పడ్డప్పుడు ఏమవుతుంది, కంపల్సరీ మూమెంట్స్ అనేటివి హెచ్చు తగ్గులు ఉంటాయి. మన ఆలోచనలతోటే మన బోవెల్ మూమెంట్స్ మారుతుంటాయి. కాబట్టి వీటికి మన హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందండి. ఈ ఐబీఎస్ ప్రాబ్లమ్స్కో చాలామంది బాధపడుతుంటారు, ఎవరికి సరిగ్గా తెలియదు, అన్ని టెస్టులు చేయించుకుంటారు అయినా కూడా నార్మల్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ఐబీఎస్కి. కాబట్టి ఈ ఐబీఎస్ ప్రాబ్లమ్స్లో మన మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, పర్మనెంట్ క్యూర్ చేసే విధంగా ట్రీట్మెంట్ ఉంటుందండి. కాబట్టి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఫాస్ట్గా తగ్గదు హోమియోపతిలో, కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుంది ఐబీఎస్లో, ఇది కొంచెం స్లోగా తగ్గుతుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది. కాబట్టి ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన హోమియోపతి విధానంలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొన్ని డైట్ ఉంటుందా అంటే డైట్ రిస్ట్రిక్షన్స్ కూడా ఎక్కువ ఉండవు. కాబట్టి కొంచెం డైట్ చెప్తాం అవసరం ఉన్న వారికి, లేకుంటే అది కూడా చెప్పాం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే పేషెంట్స్ టైంకు మెడిసిన్స్ వాడాలండి. టైంకు ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకున్నట్లయితే కనుక హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ఐబీఎస్ కూడా మన దాంట్లో చాలామంది కేసెస్లో క్యూర్ అయ్యిందండి, చాలామంది పేషెంట్స్ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు, తిరుగుతున్నారు. కాబట్టి ఈ ఇరిటేబుల్ బోవెల్ డిసీజ్కి మన హోమియోపతిలో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మళ్ళీ శాశ్వతంగా రాకుండా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం వల్ల ఎక్కడికి వెళ్ళాలన్నా, లేదా బయటకు వెళ్ళాలన్నా, ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువ కోపము, చిరాకు, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకు ఈ ప్రాబ్లం వల్ల. కాబట్టి వీటన్నిటికీ మనం పరిగణలోనికి తీసుకుంటామండి, తీసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తే కనుక స్వాస్థ్య పరిష్కారం చేయొచ్చు, మళ్ళీ రాకుండా వాళ్ళని చూసుకోవచ్చు. నమస్కారం అండి.